Raju Gari Gadhi, ఒక చిన్న ప్రాజెక్ట్ 2015 దసరాకి రిలీజ్ అయింది అక్టోబర్లో. కానీ అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పుడు. అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజు గారి గది టూ వే చేయాలని డిసైడ్ అవ్వి స్టోరీ రెడీ చేసుకున్న తర్వాత పీవీపీ గారి దగ్గరికి వెళ్ళటం, పీవీపీ గారు అంటే పీవీపీ సంస్థ అండ్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఆ రాజు గారి గది టూలో పెద్ద క్యాస్టింగ్ నాగార్జున గారు సమంత గారిని నాకు ఇవ్వటం, వాళ్ళిద్దరితో ఈ రాజు గారి గది టూ చేయటం, అది ఎలా ఉందంటే అసలు అనుకోకుండా ప్రతిది అంటే దైవ బలంతో జరిగిపోయినాయి అన్నీ కూడా. అండ్ మళ్ళీ 2017 అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇది కూడా ఒక అనుకోకుండానే జరుగుతుంది. అక్టోబర్ 13th అంటే వితిన్ 3-4 డేస్లో సినిమా రాబోతుంది మీ ముందుకి. రాజు గారి గది ఎవరైతే చూశారో వాళ్ళకి ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏమైతే ఈ రాజు గారి గది ఫ్రాంచైజ్ అంటే రాజు గారి గదిలోకి వస్తే ఏం కావాలో అవన్నీ సినిమాలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ చాలా సరదాగా నవ్విస్తూ చక్కగా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఫ్యామిలీస్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా యూత్ మిస్ కాకుండా, యూత్ని మిస్ కాకుండా అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ కాకుండా ఈ కథను చేయటం జరిగింది. ఎందుకంటే నాగార్జున గారు సమంత గారు ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఎక్కువ. సో కథ ఎంత చక్కగా అయితే చేసుకున్నామో ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా పీపీ గారు నాకు చాలా చక్కటి సపోర్ట్ చేశారు. అండ్ నిరంజన్ గారు క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా ఆయన ఇచ్చారు. సో మేము అందరం మేమేమైతే అనుకున్నామో ఈ కథని స్క్రీన్ పైకి తీసుకురావడం జరిగింది. అండ్ నాగ్ సార్ ఈ సినిమాకి హైలైట్గా నిలబడతారు. అండ్ సమంత గారు కూడా వన్ ఆఫ్ ద హైలైట్. వీళ్ళిద్దరు వల్ల ఈ సినిమా వేరే స్థాయికి రీచ్ అవుతుంది. అండ్ అతి త్వరలో మన తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా చూడబోతున్నారు. అండ్ దీనికి మెయిన్ ఈ సినిమా అంటే హర్రర్ సినిమాకి ఎక్కువగా పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఉమెన్ ఆడియన్స్ దూరంగా ఉంటారు. కానీ ఈ సినిమా ఉమెన్ ఆడియన్స్ ఎక్కువ ప్రేమిస్తారు, దగ్గర చేసుకుంటారు. ఈ సినిమా వాళ్ళ కోసమే కదా. హర్రర్ సినిమా కావచ్చు బట్ మెయిన్ థీమ్ వచ్చేసి ఉమెన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళుగా చూసుకుంటారు చాలా చక్కగా. అంటే ఉమెన్కి జరిగే ఒక చిన్న ఏమైతే ఉంటుందో అది మీకు నేను చెప్పకూడదు బట్ అదే హైలైట్ అవుతుంది ఈ సినిమాకి. అండ్ సమంత గారు అయితే కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారు. అండ్ ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ పంచ పాండవుల్లాగా నాకు 5 ఉన్నారు. అబ్బుర్ రవి గారు, మై డిఓపి ఆర్ దివాకరన్ గారు అండ్ ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గారు ఏఎస్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అండ్ ఎడిటర్ మధు గారు. అండ్ లేటెస్ట్ వచ్చేసి శతమానం భవతి దానికి ముందు ఊపిరి చేశారు. సో ఇలా ఈ 5 ఎక్సెప్ట్ డిఓపి గారు నాకు బాగా పరిచయం, నా టీవీ కెరియర్ నుంచి ఆయన నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో మిగతా 4 నాకు అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను. అబ్బు రవి గారు కావచ్చు, ఎస్ ప్రకాష్ గారు కావచ్చు, తమన్ కావచ్చు, మధు గారు కావచ్చు, వాళ్ళందరూ ఆల్రెడీ పెద్ద హిట్స్ ఇచ్చేసి ఉన్నారు పెద్దవాళ్ళతో. బట్ ఎక్కడా కూడా నాతో అసలు అంటే నేను కొత్త వాడిని వాళ్ళకి అని కాకుండా నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ద బెస్ట్ ఉంటుంది అందరివి కూడా. అంటే అబ్బు రవి గారి డైలాగ్స్ ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంటాయి. అండ్ బొమ్మరిల్లు సినిమా తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు ఆయన కెరియర్లో. దాని తర్వాత మళ్ళీ రాజుగారి గది 2 క్లైమాక్స్ అంత గొప్పగా ఆయనకి పేరు వస్తుంది. అంత అద్భుతమైన డైలాగ్స్ ఆయన రాశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వచ్చేసి తమన్ అయితే ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాకి హైలైట్, వేరే స్థాయికి తీసుకెళ్ళిపోతారు. ఆయన సినిమాలు చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ ఈ హర్రర్ సినిమాల్లో ఇది ఆయన కెరియర్స్ బెస్ట్ అయిపోతుంది ఆయనకి కూడా.
మామూలుగా ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది నా విజువల్స్ కి ఎన్హాన్స్ చేసినట్టుగా ఉంటుంది. చాలా బాగా చేశారు. అండ్ ఇంక ప్రతి ఒక్కరు కూడా, అండ్ డిఓపి విజువల్స్ అయితే ఆయనకి వచ్చేసి ఈ తెలుగు ఇండస్ట్రీకి అంటే ఒక మంచి డిఓపి వచ్చారు, ఒక బ్రేక్ వస్తుంది ఆయన కెరియర్కి. ఆర్ దివాకరన్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అంటే మేము మళ్ళీ ఎక్కువ రోజులు చేయలేదు, మళ్ళీ 65 డేస్ ఈ మూవీ కంప్లీట్ చేసాం. పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని చాలా డిసిప్లైన్డ్గా అనుకున్న టైం లైన్స్లో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి అంటే ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, అండ్ శకలక శంకర్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. రాజు గారి గది నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా ఇక్కడ ఉంటుంది వీళ్ళ కామెడీలో. ప్రవీణ్, అశ్విన్, నరేష్ గారు వీళ్ళందరూ చాలా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ రావు రమేష్ గారు కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇంకా అందరికన్నా హైలైట్ సమంత గారు అండ్ నాగ్ సార్. సమంత గారు వచ్చేసి చాలా ఆత్మ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆత్మ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆమె చేయటం ఒక అడ్వాంటేజ్, అంటే ఒక స్పెషల్ రేంజ్కి తీసుకెళ్ళిపోయింది సినిమా అని. హర్రర్ సినిమా ఇప్పుడు దాకా సమంత గారు చేయలేదు, నాగ్ సార్ చేయలేదు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే సినిమాలోకి వచ్చారో రాజు గారి గది 2 రేంజ్ మారిపోయింది. అండ్ నమ్మారు నన్ను, సమంత గారు ఆత్మ క్యారెక్టర్ అంటే ఫస్ట్ టైం చేయటం వల్ల నేను ఏది అడిగాను అసలు మేడం అయితే దానికి ఇంకా వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంటే మీరు వచ్చేస్తుంది మహిళలు ఎవరైతే సినిమా చూస్తారో టువర్డ్స్ క్లైమాక్స్ తన పెర్ఫార్మెన్స్ చూసి నాకు తెలిసి యాడ్ అవ్వకుండా ఎవరు ఉండరు, అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు సమంత గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాను తెలియని. అండ్ నాగ్ సార్ అయితే చాలా సెటిల్గా, అంటే ఈ సినిమాలో ఆయనకి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏమీ ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, కానీ యాక్షన్ సీక్వెన్స్ లేకుండా యాక్షన్ ఆయన కళ్ళల్లో చూస్తారు, ఆయన డైలాగ్లో చూస్తారు, ఆయన వే ఆఫ్ అంటే కంటి చూపులోనే చూపిస్తారు ఆయన యాక్షన్ అనేది. ఆయన మెంటలిజం క్యారెక్టర్లోనే యాక్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ అది కొత్తగా ఫీల్ అవుతారు ఈ సినిమా. సో ఎవరైతే రాజు గారి గది నుంచి అంటే ఎక్స్పెక్టేషన్స్తో రాజు గారి గది 2 కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళందరికీ ఏమాత్రం అంటే ఎక్కడ 1% కూడా ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండదు. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తారో చక్కగా నిండుతనం కనబడుతుంది ఈ సినిమాలో. అన్నీ ఉంటాయి, దానికి మించిన స్థాయిలో ఉంటుంది ఈ సినిమా. అందరూ ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ అవ్వాలని చేయాలని నన్ను బ్లెస్ చేయాలని, ఎందుకంటే మీ అందరి సపోర్ట్తోనే రాజు గారి గది ఒక పెద్ద సక్సెస్ అయింది. నార్మల్ సినిమాని ఒక పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలంటే అది మీడియా సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ సపోర్ట్, జెన్యున్ హిట్. సో వాళ్ళందరినీ నేను మైండ్లో పెట్టుకొని రాజు గారి గది ఎత్తుకుని ఏమాత్రం తక్కువ కాకుండా చేయటం జరిగింది. వేరే లెవెల్, డెఫినెట్గా ఇది మంచి స్థాయి సినిమా అవుతుంది. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్స్ డివిపి గారు అండ్ నిరంజన్ గారు, వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు చాలా చక్కగా. అంటే ఎక్కడా కూడా ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేకుండా ఫస్ట్ డే 1 నుంచి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది, ఇప్పటిదాకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, సినిమా లాక్ అయిపోయింది, యుఎస్కి వెళ్ళిపోయింది అండ్ సెన్సార్ కంప్లీట్ అయింది, అందరూ హ్యాపీ మోడ్లో ఉన్నాం. ఎవరిలో అంటే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చాలా చక్కగా జరిగింది ఈ సినిమా. సో మీరందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఈ కథ తయారు చేసుకున్నప్పుడు నాగార్జున గారు సమంత గారిని తీసుకోవాలనుకున్నారా లేకపోతే ఇంకా అదర్వైజ్ ఏమైనా ఆలోచించారు? కథ మూల కథ వచ్చేసి ప్రీతం మూవీ అండి, మలయాళం మూవీ. ఆ మూల కథను మాత్రమే అంటే ఆ సినిమాని చూసి అందులో జస్ట్ ఒక మూల కథ తీసుకోవడమే జరిగింది, టోటల్ కథ మొత్తం మార్చడం జరిగింది, మొత్తం కథ రాయడం జరిగింది. ఆ కథ రాస్తున్నప్పుడు నేను నాగ్ సార్ దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక 2-3 మంత్స్ పీవీపీ గారి బ్యానర్లో అక్కడ వర్క్ చేయడం జరిగింది.
ఎప్పుడైతే ఆ కథ వాళ్ళకి నేరేట్ చేశానో, ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చేసిందో దీనికి ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుందని ఫస్ట్ వాళ్ళు నమ్మారు. నమ్మటంతో ఫస్ట్ అప్రోచ్ ఒక ఇద్దరు ముగ్గురితో జరిగింది. అంటే లైక్ తమిళ్ హీరోస్ని అప్రోచ్ అంటే బైలింగ్వల్ చేయించేమో అన్నట్టుగా మాధవన్ గారు, ప్రభుదేవ గారు, అర్జున్ గారు ఇట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ లోపల నిరంజన్ గారికి, అంటే ఆ ప్రాసెస్ జరుగుతుండగా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాకి బైలింగ్వల్ ఎందుకు తెలుగు చేద్దాం, నాగార్జున గారు అయితే ఎలా ఉంటుందని ఆయన ఆయన ఇచ్చారు సలహా, ఆయన ఇచ్చారు ఆ థాట్. నిరంజన్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్తుంది నాగార్జున గారు ఈ సినిమాలో రావటానికి. సో ఆయన ఆ థాట్ అసలు నాగార్జున గారు ఉంటే వేరే లెవెల్ ఉంటుంది సరే సినిమా, ఆయన ఆయన కన్నా ఏంటి అని చెప్పడం, ఆయనకి నేరేట్ చేయడం నాగార్జున గారికి విత్ ఇన్ 5 మినిట్స్ లో ఆయన ఒప్పుకోవటం, నాకు సార్ 5 మినిట్స్ లో ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆటోమేటిక్గా కథని ఇంకొంచెం మార్చాలనిపించింది. సో ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయన ఇన్పుట్స్ని తీసుకొని మళ్ళీ కథని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ తర్వాత ఈ సినిమాలో ఆత్మ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ సాంగ్స్ ఉండవు హీరోయిన్కి, ఏ హీరోయిన్ చేస్తారు గ్లామర్ క్యారెక్టర్ కాదు అనే ఆలోచనలో మళ్ళీ నిరంజన్ రెడ్డి గారే సమంత గారు అయితే ఎలా ఉంటారు అని అడిగారు. సార్ సమంత గారు చేస్తే ఇంక వేరే నాగార్జున గారు ఉన్నారు, కాబోయే కోడలు, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ లెవెల్లో ఉంటుంది. సో అసలు ఇంకా అక్కడే సగం గెలిచేసాం మనం, వేరే అంటే క్రేజీ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పటం. బట్ ఆయన ఇంకోటి అన్నారు, బట్ ఆమె తొందరగా ఒప్పుకోరు, పెద్ద పెద్ద ప్రాజెక్టులే వదిలేసుకుంటూ ఉంటారు, కథ బాగా నచ్చితేనే చేస్తారు, నువ్వు వెళ్ళి కథ నెరెక్ట్ చేయని చెప్పడం జరిగింది. అప్పుడు నేను కథ వెళ్ళి సమంత గారు చెప్పగానే పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఆమె వెంటనే ఒప్పుకున్నారు. సాంగ్స్ ఆమెకి ఉండవు, జస్ట్ పెర్ఫార్మెన్స్ రోల్ అండి. ఆ పెర్ఫార్మెన్స్ రోల్కి తనకి చాలా మంచి పేరు వస్తుంది, సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు నాగ్సర్ అండ్ సమంత గారు. సో సమంత గారు నాగ్సర్ ఎప్పుడైతే రాజు గారి గది 2లోకి వచ్చారో నాలో ఆటోమేటిక్గా ఒక ఎంకరేజ్మెంట్, అంటే అంత పెద్ద స్టార్స్ నాకు థర్డ్ మూవీకి రావడం అనేది నా అదృష్టం. సో వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేస్తున్నారంటే కథను ఎంత బాగా చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ కూర్చొని కథను చాలాసార్లు చాలా చక్కగా అంటే అందరి ఇన్పుట్స్ని తీసుకుంటూ, అండ్ రచనా సహకారంలో నాకు అబ్బురావు గారు కూడా తోడ్పడ్డారు, అండ్ నా టీం తోడ్పడింది, నిరంజన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు, నాగార్జున గారు అందరూ అన్నమాట, అంటే వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇన్పుట్ తీసుకొని చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఇంతమంది కష్టపడ్డాము, మంచి ప్రొడక్ట్ రెడీ అయింది, అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. 13th అక్టోబర్ మీ ముందుకు వచ్చేస్తుంది, ఇంక కొద్ది రోజులే. హ్యాపీగా పిల్లలు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే సినిమా, హర్రర్ సినిమా అని మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ థ్రిల్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఆ స్కేరీ సీన్స్ కొన్ని ఉంటాయి, బట్ అలా అని చెప్పి ఏదో భయపెట్టేటట్టు కాదు, ఎంజాయ్ చేస్తారు, ఆ భయాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు, ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి వస్తారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. బట్ చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్ కూడా ఆ స్కేరీ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు. అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనాలి యాక్చువల్లీ. హర్రర్ కామెడీ అయినా కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇది ఫ్యామిలీ సినిమా అయిపోతుంది ఆటోమేటిక్గా. సో చక్కగా ఫ్యామిలీతో 13th థియేటర్స్కి రండి. అంతేగాని అసలు యాక్టింగ్ వైజ్ వెళ్ళాలి అనేది అయితే లేదు, యాక్టింగ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, బట్ సినిమా చేస్తాననేది అయితే నాకు లేదు ప్రస్తుతానికి, 1% కూడా లేదు. సమంత గారు, నాగార్జున గారు వెరీ సీనియర్స్. నేను 3 మూవీస్, నా థర్డ్ మూవీ, అండ్ నాగార్జున గారు 30 ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, అంటే ఆల్మోస్ట్. సో ఆయన ఎక్కడ ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన అనుభవాలు నాకు షేర్ చేసేవారు, చేస్తూ ఇలా చేస్తే మంచిది కదా ఒంకార్ అంటూ నన్ను గైడ్ చేసేవారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన చెప్పి, యాజ్ ఎ డైరెక్టర్గా నీకు నచ్చితేనే నా సలహా తీసుకో అని మళ్ళీ ఫ్రీడమ్ కూడా ఇచ్చేవారు. ఆయన ఎక్కడా కూడా ఆయన ఒక సీనియర్ హీరో, నేను ఒక కొత్త డైరెక్టర్ స్థాయిలో అలా ఎప్పుడు చూడలేదు ఆయన. ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం సమంత గారు కూడా అంతే. అసలు తనైతే అసలుకి నేను ఏది అడిగితే అది చేశారు, ఎన్ని టేక్స్ అడిగితే అన్ని టేక్స్ ఇచ్చారు. అండ్ హర్రర్ మూవీ ఫస్ట్ టైం ఇద్దరికి కూడా, అండ్ సమంత గారు
ఆత్మ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని షౌట్స్ ఉంటాయి, ఆ షౌట్స్ చేయమన్నప్పుడు గట్టిగా అరవాల్సి వచ్చినప్పుడు నా ఫేస్ కలిసి షూట్ అవదేమో, నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు బయట కూడా ఎవరిని అరవలేదు, నా చేత ఇలా చేపిస్తున్నావు అని అనేవారు. బట్ నేను చెప్పాను, మేడం ఇది అవసరము, ఈ సినిమాకి అవసరం, మీరు చెయ్యండి, షౌట్ చేయండి అంటే తను చేశారు నమ్మి. అది హైలైట్ క్లైమాక్స్ లో చూస్తారు, అదంతా హైలైట్ అవుతుంది ఆ సినిమాకి. అండ్ ఇద్దరు కూడా ఎక్కడ అంటే, నేను పెద్ద, దే ఆర్ వెరీ బిగ్ స్టార్స్, బట్ ఎక్కడ కూడా నాకు బిగ్ స్టార్స్ నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగించాల. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల నేను అనుకున్నది ఏదో నేను తీయగలిగాను, నేను ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వలేదు. చాలా చక్కటి సపోర్ట్ చేశారు. అండ్ ఏదైతే ఇప్పుడు పెళ్లికి ముందు కాబోయే కోడలు, కాబోయే మామగారు సెట్లో ఉండేవారు చాలా చక్కగా, అండ్ ఆ అదృష్టం నాకు దక్కింది, అంటే వాళ్ళని డైరెక్ట్ చేసే అదృష్టం. అండ్ పెళ్ళి అయిన తర్వాత మామా కోడలు సినిమా రిలీజ్ అవడం అనేది చాలా, అసలు అది ఎలా ఉంటుందంటే రేపు థియేటర్లో కూర్చున్న వాళ్ళకి చూడటానికే ఒక భలే అనిపిస్తుంది, వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ కూడా భలే ఉంటాయి. అండ్ కోడలు వచ్చిన వేళ కలిసి వచ్చింది అంటారు కదా, అంత పెద్ద హిట్ కొట్టబోతున్నారు ఈ సినిమా. డెఫినెట్గా నాగ్ సార్కి పెద్ద హిట్ రాబోతుంది.